హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. సుధీర్ బాబు, రాజధాని ప్రాంత తుళ్ళూరుకు సంబంధించినటువంటి తహసీల్దార్, ప్రభుత్వ హయాంలో ఇతను తహసీల్దార్గా ఉన్నప్పుడు అసైన్ భూములు ఏవైతే ఆ ప్రాంతంలో రాజధాని ప్రాంతంలో ఉన్నాయో వాటన్నిటిని రెగ్యులరైజ్ చేయడం జరిగింది అనేటువంటి ఆరోపణలతో ఇప్పుడున్నటువంటి ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం సిఐడి ఎంక్వైరీ దాని మీద వేయడం జరిగింది. అయితే ఈ సిఐడి ఎంక్వైరీకి సంబంధించినటువంటి ఎంక్వైరీని హైకోర్టులో స్టే తీసుకోవడం జరిగింది. హైకోర్టు ఇచ్చినటువంటి స్టే మీద ఏపీ ప్రభుత్వం సవాల్ చేస్తూ దాన్ని సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేయగా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఎందుకు మీరు ఇష్యూలో ఎందుకు స్టే ఇవ్వడం జరిగింది? వితిన్ వన్ వీక్లో దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ సుప్రీంకోర్టుకు సమర్పించాలనేటువంటి ఒక తీర్పు కూడా ఈరోజు సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. దీనిపై మనతో మాట్లాడటానికి అనలిస్టు, పొలిటికల్ అండ్ సోషల్ ఇంజనీర్ బాలగారు మనతో ఉన్నారు, అలాగే వైసీపీ లీడర్ భూమిరెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. భూమిరెడ్డి గారు, ఎట్లా చూస్తున్నారు ఇవాళ వచ్చినటువంటి తీర్పుని, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని? ఎప్పుడు మీ ప్రభుత్వానికి ఎక్కడో అక్కడో చుక్కెదురవుతుంది అనేటువంటి వార్తలు వినడం తప్ప ఫస్ట్ టైం అనుకుంటాం. మళ్ళా ఒక శుభవార్త లాంటిది కోర్టు నుంచి వినారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఇష్యూ మీద ఏం చెప్తారు? ముందుగా వ్యూవర్స్ అందరికి కూడా నమస్కారం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే సిఐడి విచారణ ఉందో ఆ విచారణ సంబంధించి సుధీర్ బాబు గారి మీద గతంలో పనిచేసిన సుధీర్ బాబు ఎంఆర్ఓగా పనిచేస్తే అతని మీద అనేక రకాలుగా భూదోపిడీకి తెలుగుదేశం వారు పాల్పడ్డారు. ఆ తెలుగుదేశం వారు కూడా వీళ్ళందరూ మద్దతుగా ఉండేసి వారి యొక్క దోపిడీకి అనుకూలంగా వ్యవహరించారని, సుధీర్ బాబు గారు వ్యవహరించారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన తర్వాత సిఐడి ఎంక్వైరీ చేస్తే ఆ ఎంక్వైరీలో అది వాస్తవం అని తెలియడం జరిగింది. ఈ వాస్తవాలు తెలియిన తర్వాత దాని మీద సుధీర్ బాబు గారు ఎక్కడైతే రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది, వాళ్ళని జైల్లో పెడతారు, మిగతా నాయకులందరూ బయటకు వస్తారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ మద్దతుతోటి ఈరోజు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళేసి అతను విచారణ జరగకూడదు, ఈ కేసు విచారణ జరగకూడదు ఉద్దేశంతో ఆయన వెళ్ళేసి హైకోర్టుకి స్టే చేసి రావడం జరిగింది. ఈ స్టే యొక్క ముఖ్యమైన స్టే గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్లో గత సంవత్సరాల కాలంగా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అనేక విషయాల మీద రాష్ట్ర ప్రభుత్వం మీద తెలుగుదేశం వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎవరైతే పిటిషన్ వేస్తారో పిటిషన్ వేసేటువంటి వాళ్ళకి సంబంధించిన స్థాయికి మించి వారి స్తోమతకి మించినటువంటి అడ్వకేట్స్ని పెట్టేసి రాష్ట్రంలో అనేక విధాలుగా న్యాయ వ్యవస్థను తప్పుదారి పట్టించే విధంగా ఇక్కడ తీర్పు రావడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద. ఈరోజు మీరు అంటున్నారు, మీరు ఈరోజు మా సోపరిణామం అని చెప్పేసి, ఇది రాష్ట్ర ప్రజల సోపరిణామం అండి. ఈరోజు సుధీర్ బాబు మీద ఏదైతే సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుందో ఒక వారం రోజుల లోపల హైకోర్టులో అన్ని నిర్ణయం తీసుకోండి, ఆ కేసుని ఇమీడియట్లీగా దాన్ని క్లోజ్ చేయండి, దాన్ని విచారణ చేపట్టమని చెప్పేసి సుప్రీంకోర్టు రాష్ట్ర హైకోర్టు గైడ్లైన్స్ ఇచ్చిందో అది రాష్ట్ర ప్రజలకు సుప్రీంనామం కానీ మా పార్టీకి కాదని విషయం చెప్తా ఉన్నాం అండి. దాంతోపాటు 3 వారాల తర్వాత దీన్ని మళ్ళీ రీడిస్కస్ చేద్దామని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మీరు గమనిస్తే గత 2019కి ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడక ముందు గత 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్లో అమరావతి అనేటువంటి ఒక భ్రమరావతిని చూపించేసి అనేక విధాలుగా భూదోపిడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఈ దోపిడీ జరుగుతుందనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రం నలుమూల మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ గారు పాదయాత్రలో భాగంగా కానీ అనేక రకాలుగా రాష్ట్రంలో ప్రతి ఒక్క గడపకు చేరే విధంగా ఇటువంటి దుర్మార్గం చెల్లి ఆంధ్రప్రదేశ్ జరుగుతూ ఉన్నాయి. ఈ దుర్మార్గం చెల్లి భాగంగా రాష్ట్రం నాశనం అయిపోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర భూములు మొత్తాన్ని కూడా వేలం వేసి రాష్ట్ర ఖజానాను దోచేస్తామని తెలుసు నాయకులు అందరూ కలిసి అని చెప్పని జరుగుతా ఉంది, చెప్పని జరుగుతుంది. అందరం కూడా మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంక్వైరీ చేస్తాం, ఏదైతే భూ దోపిడీ ఉందో దానిందరి మీద కూడా ఎవరిద్దరు పాల్పడ్డారో అందరూ కూడా చట్టం మీద నుంచో పెడతామని గతంలో చెప్పడం జరిగింది. దానికి అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సిఐడి ఎంక్వైరీ చేశాం, కొన్ని విషయాల్లో సిబిఐకి రికమెండ్ చేశాం, కొన్ని ఇష్యూస్ లో ఈరోజు రాష్ట్ర విలేజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ చేస్తా ఉంది, కొన్ని ఇష్యూస్ లో ఏసీబీ ఎంక్వైరీ చేస్తా ఉంది. ఇవన్నీ ఎంక్వైరీస్ లో కూడా ఏదైనా నిజ నిర్ధారణ జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఏమిటో వాళ్ళ వాళ్ళగా చర్యలు తీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉందని విషయం చెప్తా ఉన్నా ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీరు గమనిస్తే ఒక సుధీర్ బాబుని అడ్డం పెట్టుకునేసి సిఆర్డిఏ సంబంధించి అమరావతి ప్రాంతంలో ఏదైతే కరకట్ట భూముల విషయంలో కానివ్వండి, ఏదైతే అన్ రిజిస్టర్డ్ ల్యాండ్స్ ఎస్సీ ఎస్టీ భూములు ఏదైతే ఉన్నాయో మన రెవెన్యూ యాక్ట్ ప్రకారం అవి అన్ రిజిస్టర్డ్ ల్యాండ్స్, ఇవన్నీ కూడా ఎస్సీ ఎస్టీలను బెదిరించేసి రాష్ట్రంలో ఆ రోజు అమరావతి అని డిసైడ్ అయిన తర్వాత సిఆర్డిఏ వచ్చిన తర్వాత
కోట్ల రూపాయల పగడ భూమిని వేల రూపాయలకి లక్షల రూపాయలకి ఎస్సీల దగ్గర నుంచి కానీ బీసీల కాని అనగాడిన కులాల దగ్గర నుంచి కూడా ప్రదేశాల నాయకులు ఒక కులం మొత్తం కూడా రాష్ట్రంలోని అమరావతి ప్రాంత రైతుల దగ్గర నుంచి భూదోపిడీ చేసేసి ఈరోజు అమరావతి ప్రాంతాన్ని ఒక కులానికే పాతిపదిగా చేస్తూ అమరావతి ప్రాంతాన్ని ప్రదేశం పార్టీ వినాది ప్రాంతంగా చేసేటువంటి దౌర్భాగ్యమైన ప్రభుత్వం గత ప్రభుత్వం చెప్తూ దాని మీద ఎంక్వైరీ చేసేసి అందులో భాగంగానే ఒక డిప్యూటీ కమిషనర్ డిప్యూటీ కలెక్టర్ కూడా రిమాండ్ చేయడం జరిగింది. అమరావతి ప్రాంతంలో దోపిడీ ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడ కనీ రీతిలో ఆంధ్రప్రదేశ్ లో భూదోపిడీ జరిగింది. ఈ భూదోపిడీలో గత ప్రభుత్వం అందిన మంత్రులు కానీ కొంతమంది ఆఫీసర్స్ కానీ కొంతమంది తెలుగుదేశం నాయకులు ఉన్నారని చెప్పేసి చెప్పగలిగింది. అందులో భాగంగానే ఈరోజు సుధీర్ బాబు లాంటి వాళ్ళు వచ్చిన కాకుండా మంత్రులు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ జరుగుతా ఉంది. మీరు గమనిస్తే గతంలో ఈరోజు అమరావతి భూములకు సంబంధించి సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పాను. సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పేసి బయటగా అమిత్ షా గారిని కలిసి మా ముఖ్యమంత్రి గారు కూడా ఇవ్వడం ఒక రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. రిక్వెస్ట్ రాబోయే రోజుల్లో అమరావతి ప్రాంతంలో ఏదైతే భూ దోపిడీ ఉందో ఈ భూ దోపిడీ మొత్తాన్ని కూడా చట్టం నుంచో పెట్టేసి ఏదైతే ప్రజల దగ్గర నుంచి తెలుగుదేశం వాళ్ళు లాక్కున్నారో అవన్నీ కూడా ఆ పేదలకు చెందాలి. పెద్దల భూములు పేదలకే చెందాలి. కానీ ఏ విధంగా కూడా ధనిక వర్గాలు కానీ ఒక కులానికి కానీ సంబంధించినటువంటిది కాదు. ఇది ఎవరైనా రైతే రాజుగా ఉండాలి, రాష్ట్రంలో పండించే వాడే రైతుగా ఉండాలి. ఎక్కడైనా సరే రాష్ట్ర ప్రభుత్వానికి భూములు అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం ఒక రేట్ నిర్ణయించింది. ఆ రేట్ రేట్ ప్రకారం మాత్రమే భూములు తీసుకోవాలి. కానీ ఏదైతే అన్రిజిస్టర్డ్ ల్యాండ్స్ ఉంటాయో బలవంతంగా ఒక కులానికి కొమ్ము కాసే విధంగా ఈరోజు భూదోపిడీ జరిగితే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. రాబోయే రోజుల్లో నిజాన్ని నిగ్గు తెలుస్తాం. ఎన్ని భూములు అయితే ఆటోలకు గురయ్యో అవన్నీ కూడా బయటకు వస్తాం రాబోయే. ఇప్పుడు ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే చాలా మీడియాలలో మనం చూస్తున్నాం హైకోర్టు ముట్టుకాయలేసింది చిన్నపిల్లలే మనం ముట్టుకెళ్ళడానికి. అసలు ఆ పరిభాష మాట్లాడటమే కొంచెం విచిత్రంగా ఉంది. సో మీడియా ఇక్కడ ఇలాంటి పదాలు వాడకుండా నాకు తెలిసినంత వరకు కొంచెం నిషేధించాల్సిన అవసరం కూడా చాలా ఉంది. బేసికల్ గా ఇది క్వాజీ ఫెడరల్ సిస్టమ్. ఇక్కడ ఫోర్ టైప్ ఆఫ్ ఆర్గాన్స్ ఉన్నప్పుడు ఎవరి డ్యూటీస్ వాళ్ళు డిశ్చార్జ్ చేయడం అనేది కామన్ గా జరుగుతుంది. లెజిస్లేటర్ లెజిస్లేటర్ పని చేస్తారు, లా మేకింగ్ చేస్తారు, దాన్ని ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళు ఎగ్జిక్యూటర్స్ ఉంటారు, ఎగ్జిక్యూట్ చేస్తారు. అలానే ఈ ఎగ్జిక్యూషన్ లో కానీ లా మేకింగ్ లో కానీ ఎక్కడైనా కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఎక్కడన్నా వైలేషన్ అయినప్పుడు ఎవరిని అప్రోచ్ అవ్వాలి అని అనుకున్న టైంలో అప్పట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ కానివ్వండి, అలానే నెహ్రూ గారు కూడా కావచ్చు, కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన కూడా కొన్ని సజెస్ట్ చేయడం జరిగింది అంబేద్కర్ గారికి. దాంట్లో ఇన్కార్పొరేట్ చేయడం ఏంటంటే ఒక స్పెసిఫిక్గా ఇండివిజువల్ బాడీ ఉంటేనే బాగుంటుంది అనేది అప్పట్లో అందరూ అనుకున్నారు. సో కోర్టుకు అంటే చట్టాన్ని పరిరక్షించాల్సింది కోర్టే కాబట్టి చట్టం తయారు చేసిన తర్వాత ఒక లా ఎనాక్ట్ అయిపోయిన తర్వాత ఆ ఎనాక్ట్మెంట్ బుక్ని కంప్లీట్గా ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉంటారంటే కస్టోడియన్కి, మనం జుడిషియరీకి ఇచ్చాం. జుడిషియరీ బేసికల్ ఏంటంటే కస్టోడియన్. సో ఏం చేయగలగాలి జుడిషియరీ, ఇద్దరికి న్యాయం చేసే విధంగా, జస్టిస్ చేసే విధంగా, జస్టిస్ ఫర్ ఆల్, జస్టిస్ ఫర్ ఈక్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తూ ఆర్డర్స్ కానీ లేకపోతే ప్రొనౌన్స్ చేయడం కానీ జడ్జ్మెంట్ చేయడం కానీ ఇలాంటివి కామన్గా జరుగుతుంది. సో ఇలాంటి జడ్జ్మెంట్స్ వచ్చిన టైంలో వాటిని అపీల్ చేసుకోవడం అనేది ఇస్ ఫండమెంటల్ రైట్. అది గవర్నమెంట్ కానివ్వండి, లేకపోతే ఎగ్జిక్యూటివ్ బాడీ కానివ్వండి, లేకపోతే ఇండివిజువల్ సిటిజన్ కానివ్వండి, ఆర్ అదర్వైజ్ ఇన్ కేస్ ఆఫ్ కోర్టులో సంబంధించిన కూడా ఫండమెంటల్ రైట్స్ కిందకి మనం తీసుకొని నెక్స్ట్ హయ్యర్ లెవెల్స్ ఎవరైతే ఉన్నారో ఆ హయ్యర్ లెవెల్స్కి వెళ్ళి అపీల్ చేసుకోవడం అనేది కామన్గా జరుగుతుంటుంది. కొన్ని కొన్ని సందర్భాలలో ఇక్కడ ఫేవరబుల్ జడ్జ్మెంట్స్ రానప్పుడు, ఫేవరబుల్ ఇంటరిమ్స్ ఆర్డర్స్ రానప్పుడు ఇలాంటి సందర్భాలలో ఏం చేస్తారంటే డెఫినెట్గా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళడం అనేది సర్వసాధారణంగా జరిగిపోయే అంశమే. అయితే ఇప్పుడు చాలాసార్లు కూడా సుప్రీంకోర్టు ప్రతి హైకోర్టుకి చెప్పడం జరిగింది, ఇన్వెస్టిగేషన్ జరిగే ప్రక్రియ ఏదైతే ఉంటారో దీన్ని మీరు అర్ధాంతరంగా ఆపకండి, ఒకవేళ ఇన్వెస్టిగేషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిపోర్ట్ వచ్చాక ఛార్జెస్ కంప్లీట్ రిపోర్ట్లో మెన్షన్ చేసిన తర్వాత అవి నిజంగా రీజనబుల్ ఉన్నాయా లేదా అని ఎప్పుడు చెప్పగలుగుతాము? కంప్లీట్గా మనకు ఒక ఫ్రేమ్ వర్క్ వచ్చిన తర్వాత అంటే ఎలా ఉందంటే ఇక్కడ మనం రీసెంట్గా కొన్ని కొన్ని చూస్తే ఇంటరిమ్స్ చూస్తే ఇంటరిమ్ ఆర్డర్స్ చూస్తే అన్నం అవ్వదు పప్పు అవ్వదు కానీ వడ్డించేయాలి. ఎలా వడ్డిస్తారు? అటు అన్నం అన్న అవ్వాలి లేదంటే పప్పు అన్న అవ్వాలి అని ఎలా ప్రిడిక్ట్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే బేస్డ్ ఆన్ ప్రొడ్యూస్డ్ డాక్యుమెంట్స్ మీదని యూ కెనాట్ బిలీవ్ ఇట్. అంటే నేను ఇప్పుడు వాళ్ళ జడ్జ్మెంట్ నేను తప్పు పడట్లేదు, జడ్జ్మెంట్స్ గురించి అసలు మాట్లాడట్లేదు. అయితే ఆ పద్ధతిని సుప్రీంకోర్టు ఎందుకు చెప్పిందంటే హైకోర్టుకి ఫుల్
పవర్స్ ఉన్నాయి, కాన్స్టిట్యూషనల్ పవర్స్ ఉన్నాయి, కాన్స్టిట్యూషనల్ బెంచ్ కాబట్టి ఎక్కడైతే ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవుతుంటుందో ఆ ఫండమెంటల్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయమని చెప్పి మాత్రమే జరుగుతుంది. ఆఫ్ కోర్స్ ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టుకోవడం అనేది కామన్, ఫండమెంటల్ రైట్స్ గురించి కానివ్వండి లేకపోతే ఇన్వెస్టిగేషన్స్ ప్రాపర్ గా జరగకపోతే కానివ్వండి, కానీ ఇక్కడ కంప్లీట్ గా ఆపేయడం అనేది కూడా పద్ధతి కాదు. ఎందుకంటే ఆ ఇన్వెస్టిగేషన్ జరిగితేనే నిజాలు ఏంటి, అబద్ధాలు ఏంటి, ఏం జరుగుతుంది అనేది మనకు బయటకు వస్తుంది. రీసెంట్ గా మనం కోవిడ్ టైంలో కూడా చూసాం ఒక డాక్టర్ గారి కేసులో, ఆయన డాక్టర్ ని మీడియా ఎలా ప్రచురించిందంటే అసలు ప్రభుత్వంలో పనిచేసే అధికారులతో తప్పు అన్న విధంగా అక్కడ ప్రొజెక్ట్ చేశారు. సిబిఐ ఎంక్వైరీ వేసిన తర్వాత నిజాలన్నీ బయటకు వచ్చేసరికి మొత్తం ఎక్కడికక్కడ కామ్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఇన్ కేస్ ఆఫ్ దీంట్లో తప్పు జరిగినట్టు భావించాలా మనము, భావించకూడదు, అది ప్రజలు లేకపోతే ఆ రోజు ఏం సిచ్యువేషన్ జరిగిందని వాళ్ళు నిర్ణయించుకుంటారు. కానీ ప్రజలకు ఎలాంటి సూచనలు వెళ్తాయి అంటే నమ్మకాలు కోల్పోతారు. ఇక్కడ ఇక్కడ ఎప్పుడైతే ఫెయిత్ అండ్ బిలీఫ్ సిస్టమ్ వెళ్ళిపోయింది అనుకోండి, ఆర్గాన్స్ మీద ఫెయిత్ అండ్ బిలీఫ్ సిస్టమ్ వెళ్ళిపోతే మీకు ఈ ఫెడరల్ క్వాజీ ఫెడరల్ సిస్టమ్ లో మెయిన్ ట్రస్ట్ మీద నడుస్తుంది. ఎంటైర్ సొసైటీ ఒక ట్రస్ట్ బిల్డప్ మీద ఉంటుంది. చాలా మంది ఏం మాట్లాడతారు, లా గురించి మాట్లాడతారు. ఒక లా మేక్ అవ్వాలంటే దాని బ్యాక్ అండ్ హిస్టరీ ఉంటుంది, దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, కన్స్ట్రక్టివ్ మెటీరియల్ ఉంటుంది. ఆ ఎమోషన్స్ మీద బిల్డప్ అయిపోయిన ఒక ఆబ్జెక్ట్ ని తీసుకొని ఆ ఆబ్జెక్ట్ లో నుంచి వచ్చే ఒక కన్స్ట్రక్టివ్ రిపోర్ట్ ని బేస్ చేసుకొని లా అనేది తయారవుతుంది. ఇప్పుడు మనం దిశా చట్టం తీసుకొచ్చాం, ఎలా తీసుకొచ్చాం దిశా చట్టం, అందరూ ఏమనుకుంటారు ఈ చట్టంలో ఈ సెక్షన్ చెప్తుంది మీరు చేయండి. అసలు సెక్షన్ చెప్పే ముందు చట్టం యొక్క ఆబ్జెక్ట్ ఏంటి, హోల్ చట్టం ఆబ్జెక్ట్ ఏంటి, ఎందుకు వచ్చింది, ఏ సందర్భాల్లో తీసుకొచ్చారు, వీటిని అన్నింటినీ కూడా పరిగణించాల్సిన అవసరాలు ఉంటాయి. సో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఈ స్టే ఏదైతే మనకి ఇచ్చున్నారో అప్పీల్ చేయడం జరిగింది కాబట్టి గవర్నమెంట్ ఈ స్టేని ఇప్పుడు ఎత్తలేం కాబట్టి దీని మీద విత్ ఇన్ వన్ వీక్ లో అంతా డెసిషన్ తీసుకొని మీరు డెసిషన్ చెప్పండి, లేదంటే మేమే ఇవ్వాల్సి ఉంటుంది, ప్రొసీడింగ్స్ చేయాల్సి ఉంటుంది అని చెప్పడం జరగడం అనేది నిజంగా శుభపరిణామమే చెప్పచ్చు ఎవరికి, గవర్నమెంట్ కి. ఇక్కడ ఒక పార్టీకో ఇంకో పార్టీకో కాదు. అయితే సెకండ్ థింగ్, ఇందాక మనకు భూమి రెడ్డి గారు చెప్పడం కూడా నిజంగా ఇది కూడా ఒక చర్చకి తీసుకోవాల్సిన అంశమే. ఎందుకంటే వీళ్ళు పెట్టుకున్న అడ్వకేట్స్ ఎవరైనా కావచ్చు, అది వాళ్ళు ఏ ఫీజ్ రెమ్యునేషన్ తీసుకున్నారు అనేది అది పార్టీకి సంబంధించిన అంటే ఇండివిజువల్ పర్సన్ అండ్ వాదించే ఒక అడ్వకేట్ కి ఇద్దరు మధ్యలో ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఎంత ఏంటని చర్చలేం. కానీ అంత హై లెవెల్ లో చేసే వాళ్ళు ఎవరు కూడా న్యాయానికి, ధర్మానికి, చట్టానికి, మానవత్వానికి, లేకపోతే ఒక మొరాలిటీస్ కి సంబంధించిన కేసులు ఎక్కడ చేయలేదు. కానీ ఇలాంటి కేసెస్ లో ఫ్రీగా ఎవరు చేస్తారని కూడా అనుకోరు. ఇన్ కేసు వాళ్ళు చెప్పచ్చు కూడా, చెప్పినా కూడా మినిమల్ చార్జెస్ లో మేబీ చెప్పచ్చేమో, కానీ ఆ మినిమల్ చార్జెస్ వాళ్ళకి సరిపోతాయంటే మెయిన్ ఆర్పి. సో ఇక్కడ ఏమైపోతుందంటే ఇది ఒక పెద్ద చర్చగా తీసుకోవాల్సిన అంశము. ఎంఆర్ వాళ్ళు కానివ్వండి, ఆర్డీ వాళ్ళు కానివ్వండి, వీళ్ళకి రెవెన్యూ చట్టాలు వీళ్ళ పరిధిలో ఉంటున్నాయి కాబట్టి వీళ్ళకి ఎగ్జిక్యూషన్ మెథడ్లో వీళ్ళు ఎక్స్పర్ట్ అయిపోయారు. అసైన్డ్ భూములలో యాక్చువల్గా చెప్పాలంటే 2 సార్లు అమెండ్మెంట్ జరిగింది. ఫస్ట్ అమెండ్మెంట్, సెకండ్ అమెండ్మెంట్ జరిగిన తర్వాత సెకండ్ అమెండ్మెంట్ లో ఏమైనా వచ్చింది, ఎప్పుడైతే అసైన్ చేసిన భూములు అసైనీస్ ఉంటారో వీళ్ళకి అమ్ముకోవాల్సిన సందర్భాలు వస్తే అమ్ముకోవచ్చు. అది కూడా కొనే వాళ్ళు ఎవరై ఉండాలి, ఆ పావర్టీ లైన్ లో ఉన్న వాళ్ళే, ఆ ఎకనామికల్ స్టేటస్ లో ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళకే అమ్మాలి అని మాత్రమే ఉంది తప్ప బాగా డబ్బులున్న వాళ్ళకో లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకో అమ్మాలి చేయాలని లేదు. కానీ ఎందుకు దీని మీద అంత ఎత్తున డబ్బులున్న వాళ్ళకి అమ్మేసుకుంటున్నారు, చేస్తున్నారు, కానీ ఆర్డీఓలు కానీ ఎంఆర్ఓలు కానీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదంటే ఆ టైంలో ఉన్న పొలిటీషియన్స్ యొక్క ప్రెజరైజ్ అవ్వచ్చు, గవర్నమెంట్ యొక్క ప్రెజర్ కావచ్చు, వీళ్ళు అలాంటి పనులు చేస్తున్నారు. అంటే వీళ్ళకి సో పవర్ ఉంది అక్కడ. భూమిరెడ్డి గారు ఇప్పుడు ఈ ఇష్యూలో ఎటువంటి అంశాలు బయటపడే అవకాశం ఉందంటారు? ఏదైతే సుధీర్ బాబు గారు గత ప్రభుత్వ హయాంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏదైతే అవకతవకలు పాలు పడ్డాయని అని చెప్పేసి మేము ఆరోపించడం జరిగిందో ఆ ఆరోపణలు నిరూపితమైనటువంటి అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తా ఉందండి. ఎందుకంటే ఎక్కడైతే మా బాలాగారు చెప్పినట్లు అసైన్ ల్యాండ్స్ అన్ని కూడా ఎవరికి అమ్మాలి ఎవరికి అమ్మకూడదు అని చెప్పేసి మనకు ఒక చట్టం ఉంది, ల్యాండ్ ఎక్విజిషన్ చట్టం ఉంది. అన్రిజిస్టర్డ్ ల్యాండ్స్ అన్ని కూడా రిజిస్టర్డ్ ల్యాండ్స్ కన్వర్ట్ చేసినటువంటి ఆ రోజునటువంటి అమ్మాయి సుధీర్ బాబు గారు కానీ వారు సహజంగా పై అధికారులు కానీ వీరందరూ కలిసేసి ఎస్సీ ఎస్టీ భూములు కానీ కరకట్ట భూములు కానీ ఇవన్నీ కూడా తక్కువ ధరల్లో వాళ్ళందరినీ బెదిరించేసి ఆ ల్యాండ్స్ ని ఎక్కువ వేలల్లో లక్షల తక్కువ ధరలో వాళ్ళ దగ్గర తీసుకునేసి దానికి అనుగుణంగా ప్లాట్లు ఏవైతే రాష్ట్రంతో సిఆర్డిఏ చట్టం ప్రకారం
ప్లాట్లు వస్తాయో ఆ ప్లాట్లన్నీ కూడా వాళ్ళతో వాళ్ళు దక్కించుకోవడం జరిగింది. అవన్నీ సేట్లు కలిపేశారు. ఈ రోజు నష్టపోయింది ఎవరు? పేదవాళ్ళు నష్టపోయారు. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఏం లేదు దీంట్లో. ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి బినామీలుగా పనిచేశారో, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని బతికించడానికి ఏదైతే ఒక కులం పాకులాడిందో వారందరినీ అడ్డం పెట్టే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ పేద ప్రజల రక్తాన్ని పిండితే ఆ రక్తంలో తగిన వాళ్ళు ఈ ఎంఆర్ఓ లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది మంత్రులు ఉన్నారు, ఎంతో మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతో మంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ కొమ్మ కాసిన కులం అని చెప్పేసి ఇదో మేము చెప్తా ఉన్నాం. ఈరోజు వాళ్ళందరూ కూడా చట్టం ముందు తీసుకొస్తాం. రాబోయే రోజుల్లో ఎవరైతే ఈ యొక్క నీచమైన కార్యక్రమాల్లో పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా సిఐడి ఎంక్వైర్ అవుతా ఉంది, ఏసీబీ ఎంక్వైర్ అవుతా ఉంది, యుఎస్ ఎంక్వైర్ అవుతా ఉంది. ఈ ఎంక్వైరీస్ అన్నింటిలో కూడా వీరందరినీ బయటకు వస్తారు. ఎవరు కూడా చట్టాలు చుట్టాలు కాదు అని చెప్పే విధంగా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క రాష్ట్ర ప్రజలు ఆశించదగ్గ విషయం చెప్తా ఉన్నాం అండి. థ్యాంక్ యూ అండి. బాలగడ్ ఎట్లా అంటారు నెక్స్ట్ పరిస్థితి ఎలా ఈ ఎంక్వైరీ ద్వారా రాజధాని ఇప్పటికే మూడు ప్రాంతాలకి రాజధాని షిఫ్ట్ చేసే పరిస్థితుల్లో ప్రభుత్వం. సో దీంతో ఇంకొంచెం ప్రభుత్వానికి ఊరటం ఇచ్చే అంశం అంటారు. ప్రభుత్వాన్ని ఊరటం ఇచ్చే అంశము అంటే ప్రభుత్వానికి ఈ యొక్క ఆర్డర్తోనో లేకపోతే ఈ యొక్క జడ్జ్మెంట్తోనో ఊరట ఏముంటుంది? అసలు వీళ్ళ బెనిఫిట్ ఏముంటుంది ఇందులో? వాస్తవంగా తీసుకోవాలంటే ఇది పబ్లిక్ బెనిఫిట్. అంటే పబ్లిక్కి సంబంధించిన ల్యాండ్ ఏదో పబ్లిక్ అన్న బెనిఫిట్ పొందాలి. లేదు అనుకుంటే వాళ్ళ అసైనీస్ ఎవరైతే ఉంటారో, బెనిఫిషియర్స్ ఎవరున్నారో వాళ్ళు బెనిఫిట్ పొందాలి. మీకు చట్టం ఏం చెప్తుంది బేసికల్గా? వీళ్ళు అనుభవించాలి ఎవరు, అసైనీస్ ఎవరైతే ఉన్నారో. లేదు అనుకుంటే సేమ్ పవర్టీకి సంబంధించిన వాళ్ళు కొనుక్కోవాలి, రైట్? ఇలా కాకుండా డబ్బులు ఉన్న వాళ్ళు ఎందుకు కొనుక్కోవాలి? మీ దగ్గర పైసలు ఎక్కువ ఉంటే, డబ్బులు ఎక్కువ అయిపోయి ఉంటే అంతగా సంపాదించి దోచేసుకొని మీ దగ్గర కట్టలు కట్టలు లక్షల కోట్ల రూపాయలు మూలుగుతుంటే మంచి పనులకు వాడండి. ఆస్తులని దాచుకొని ల్యాండ్లు కొనుక్కొని వేల ఎకరాలు తయారు చేసి ఏం చేద్దామని చెప్పేసి పిల్లల్ని సోమరిపోతులు చేసి వీళ్ళు పిల్లలకి మంచి భవిష్యత్తు లేకుండా చేసి ఆస్తులు ఇచ్చేసి ఎలా తయారైపోతున్నారంటే రాబోయే భవిష్యత్తును కూడా నాశనం చేసేస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడున్న ఎల్డర్స్ ఎవరైతే ఉన్నారో సిగ్గుపడాల్సిన సమయం ఇది. మనం గతంలో చూసుకుంటే లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి నారాయణ గారికి. వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయారు, ఆయన ఆస్తి ఇంత సంపాదించారు, పాపం ఈరోజు వారసులు లేడు. ఎందుకు ఆయన అలా చనిపోయారో తెలుసా మీకు? తను చేసిన తప్పులు ఆస్తులు సంపాదించి అంత లగ్జరియస్ లైఫ్ని ఇవ్వడం వల్ల ఆ లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలో అర్థం కాక కార్ యాక్సిడెంట్ జరిగింది. అంటే తల్లిదండ్రులు పిల్లలకి భవిష్యత్తుని ఎలాంటి భవిష్యత్తుని ఇవ్వాలి? బతికే భవిష్యత్తుని ఇవ్వాలి, పనికి మాలిన భవిష్యత్తును కాదు ఇవ్వాల్సింది. అంటే ఇలాంటి చర్యలు చేయడం వల్ల, ఇలాంటి ల్యాండ్స్ అమ్ముకోవడము, రియల్ ఎస్టేట్లు చేయడము, ఇలాంటివి చేయడం వల్ల ఏమైపోతుందంటే మీకు ఈరోజు ఒక 30 ఇయర్స్ వరకు లైఫ్ బాగుండొచ్చేమో, కానీ సమాజంలో మీరు డబ్బులున్న వాళ్ళగా ఎదగచ్చేమో, కానీ బట్ రాబోయే తరానికి మాత్రం ఇది మంచి పరిణామం కాదు. ఈరోజు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగాయి. అక్కడ ల్యాండ్ పూలింగ్ కాదు, అక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అనేటువంటిది గత ప్రభుత్వం మీద ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలు. అయితే దానికి తగ్గట్టుగానే గత ప్రభుత్వ పెద్దలు సీఎంగా చేసినటువంటి చంద్రబాబు గారు కూడా మీరు జరిగితే పూజ చేయండి అనేటువంటి పరిస్థితికి వచ్చారు. అందరూ మామూలుగానే సవాళ్ళు ప్రసవాలు చేసుకుంటూ ఉన్నారు. చివరికి ఎప్పుడైతే సిబిఐ ఎంక్వైరీ వేశారో అప్పుడు కోర్టుల ద్వారా దాన్ని స్టే తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఎలా చూడాలంటారు? ఏమైపోతుందంటే సింపుల్ లాజిక్ చెప్పాలంటే న్యాయం, చట్టం, ధర్మం అనేవి మూడు ఉంటాయి. న్యాయం ఒకటి, ధర్మం ఒకటి, చట్టం ఒకటి. చట్టం అనేది ఏంటి? మనం తయారు చేసుకున్న పుస్తకంలో పొందుపరిచిన కొన్ని అంశాలు, అంటే నథింగ్ బట్ వి మేడ్ ఎలా ఆర్ ఇన్కార్పొరేటెడ్ సమ్ లిస్ట్ ఆఫ్ సెక్షన్స్ విత్ రిటన్ కంటెక్స్ట్. ఇది చట్టం. చట్టం అంటే నథింగ్ బట్ యాక్ట్, లా. ఇప్పుడు న్యాయం, ధర్మం అనేది రెండు ఉన్నాయి ఇక్కడ. ఈ చట్టం ఎక్కడి నుంచి వస్తుంది? న్యాయము ధర్మములో నుంచి మనము సమాజంలో జరిగే అంశాలను బేస్ చేసుకొని దీన్ని తీసుకుంటాం, రూపొందిస్తాం, రైట్? ఇప్పుడున్న సమాజంలో అటు పెద్దవాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇప్పుడున్న మేధావులు కావచ్చు, లేకపోతే కొన్ని పొలిటికల్ పార్టీస్కి సంబంధించిన పెయిడ్ ఆర్టిస్టులు కానివ్వండి, లేకపోతే ఫాలోవర్స్ కానివ్వండి, లేకపోతే సింపతైజర్స్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వీళ్ళు ఏం మాట్లాడతారు? ఏ, ఈ చట్టం ఇలానే చెప్తుంది, ఇలానే చేయాలి, అలానే ఉండాలి. ఎప్పుడు వాళ్ళకి నచ్చినప్పుడు,
అది వాళ్ళకి నచ్చలేదు అనుకోండి, అరే ఈ చట్టంలో తప్పు ఉంది, ఆ చట్టంలో తప్పు ఉంది, ఇంకో చట్టంలో తప్పు ఉంది. ఈరోజు ప్రజలు నవ్వుతున్నారు. ఎందుకు నవ్వుతున్నారో తెలుసా మీకు? డబ్బులు ఉన్నవాడికి న్యాయం జరుగుతుంది, డబ్బులు లేనివాడికి న్యాయం జరగదు అనేది ప్రజలు ఫిక్స్ అయిపోయారు, మైండ్లోకి వెళ్ళిపోయింది వాళ్ళకి కంప్లీట్గా. దాన్ని ఏ విధంగా బయటకు తీసుకురాగలుగుతారు? ఇలాంటి సందర్భాలు ఇంకా 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 సిచ్యువేషన్స్ జరిగితే మాత్రం, వాస్తవంగా నేను చెప్తున్నాను, రాబోయే రోజుల్లో సమాజంలో మాత్రం సోషల్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అంటే ఎవరికి స్టార్ట్ అవుతుంది? ప్రభుత్వాల మధ్యన స్టార్ట్ అవ్వదు, సమాజంలో నివసించే పేదల మధ్యన, మధ్యతరగతి మధ్యన, డబ్బులున్న వాళ్ళ మధ్యన గొడవలు స్టార్ట్ అయిపోతాయి, సోషల్ వార్స్ స్టార్ట్ అయిపోతాయి. ఒక లెవెల్ వరకు ఎవరైనా పేషెన్స్ ని ఆపుకోగలుగుతారు. లార్జర్ పబ్లిక్ ఈక్వల్ టు ఏ లెస్సర్ పబ్లిక్ మధ్యన ఫైట్స్ మొదలైపోతాయి, మళ్ళీ రివర్స్ అయిపోతుంది గేమ్. ఇంకా చాలా మంది గమనించట్లేదు, ఏదో మాకు పవర్ ఉంది, డబ్బులు ఉన్నాయి, మేము అధికారం తెచ్చుకుంటున్నాం, వాళ్ళు తొక్కేయచ్చు, వాళ్ళని అణచివేయచ్చు, బాహుజనుల్ని మనం భయపెట్టచ్చు, కేసులు పెట్టించవచ్చు, ఇది చేయొచ్చు. ఎంతవరకు కేసులు కానీ భయపెట్టడం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ తెగించినంత వరకు. ఒకవేళ వీళ్ళు తెగించడం మొదలు పెడితే పరిస్థితి ఏంటి? ఎవరు కాపాడతారు? వాళ్ళని ఎవరు తట్టుకోగలుగుతారు? వీళ్ళు చేయగలుగుతారా? లేకపోతే ఇప్పుడు మీడియా ఏదైతే ఈ ఏమైనా ప్రచారం చేస్తుందో, అటు ఎల్లో మీడియా కానివ్వండి, బ్లూ మీడియా కానివ్వండి, బ్లాక్ మీడియా కానివ్వండి, వైట్ మీడియా కానివ్వండి, రెడ్ మీడియా కానివ్వండి, ఇంకొక పిచ్చ మీడియా కానివ్వండి, ఏ మీడియా తీసుకున్నా కూడా, కొంతమంది సింపథైజర్స్ కానివ్వండి, ఫేవరబుల్గా మాట్లాడేవారు కానివ్వండి, ఓటర్స్ కానివ్వండి, వీళ్ళందరూ రేపు సమాజాన్ని బాగు చేయగలుగుతారా? దాన్ని స్టాప్ చేయగలుగుతారా? ఎవరు చేయలేరు. కానీ ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇప్పట్లో డబ్బులు కావాలి, చేసిన తప్పుల నుంచి సమర్థించుకోవాలి. ఎలా సమర్థించుకోవాలి? ఏదో ఒక రూపంలో ఇంకొకటి పైన నెట్ వేయడం తప్పుని. అంటే ఇప్పుడు చెప్పడం ఏంటి, మేము తప్పు చేయలేదు, చేసింటే ప్రూవ్ చేయండి. ప్రూవ్ ఎలా చేస్తారు? దాంట్లో ఏం తప్పులు జరిగాయో కంప్లీట్గా విచారించి, అసలు ఏమేమి అంశాల్లో తప్పులు జరిగాయో చూసి చేస్తేనే ఈ తప్పు జరిగింది అని చెప్తే ఈ తప్పు జరిగింది అని తెలుస్తుంది. అసలు చూడనే వద్దు, చేయనే వద్దు, తప్పే జరగలేదు అని ఎలా చెప్తారండి? అన్నం ఎప్పుడు వడ్డించాలి? అన్నం మెతుకు పట్టుకొని అన్నం అయిందని చూసి, పప్పు కూడా అయిందని మనం పప్పు తయారు చేసి అప్పుడు వడ్డిస్తే బాగుంటుంది. అలా కాదని చెప్పేసి నేను చెప్తున్నాను అన్నం అయిపోయింది నువ్వు వడ్డించేసేయను, సరే ఒకవేళ అనుకుందాం తప్పు చేయలేదు, భయం ఎందుకు? నాకు అర్థం కాదు, న్యాయస్థానాల్లో డిసైడ్ చేస్తాయి కదా. ఇప్పుడు ట్రైల్ అలా ఇప్పుడు ఒకవేళ చేస్తే వీళ్ళ తప్పులు బయటపడిపోతాయని భయం? ఖచ్చితంగా అంత భయం లేకపోతే, భయం ఉంది కాబట్టి అప్పుడు స్టే తెచ్చుకోవాల్సిన అవసరం వచ్చిందంట. మరి అంతే కదండి. ఇప్పుడు ఒకవేళ అనుకుందామండి స్టే తెచ్చుకున్నారు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము స్టే ఎన్ని రోజులు పనిచేస్తుంది మీకు తెలిసినంత చెప్పండి? స్టే 6 మంత్స్ అనుకోండి, తర్వాత మళ్ళీ ఎంక్వైరీ అయితే చేయాలి కదా, ఎంక్వైరీ చేయకుండా ఉండకూడదు కదా, కంపల్సరీ చేయాల్సిందే కదా. కంప్లీట్ ప్రొసీడింగ్స్ ని ఆపేయమంటే ఎంతవరకు సమంజసం? అది కూడా కొద్ది రోజుల వరకు ఉంటుంది కదా. దాని తర్వాత ఏమైనా ఎంక్వైరీ చేయాలి, దాంట్లో ఉన్న అంశాలన్నింటినీ బయటికి తీయాలి. బయటికి తీసిన తర్వాత కోర్టులో డిసైడ్ చేస్తాయి, ఎవిడెన్స్లన్నీ సంపాదించాలి. ఇక్కడ చాలామంది ఏమంటారంటే, అర్రే డాక్యుమెంట్స్ పరంగా అన్నీ బాగున్నాయి, ఏం తప్పులు జరగదని. ఇక్కడ చాలామందికి తెలియదు ఏంటో తెలుసా, ఇవన్నీ ప్రీ ప్లాన్డ్ వైట్ కాలర్ అఫెన్సెస్. ఇవి ప్రీ ప్లాన్డ్ వైట్ కాలర్ అఫెన్సెస్ విత్ రైట్ క్రిమినల్స్ అన్నమాట. వీళ్ళు విత్ రైట్ క్రిమినల్స్. ఎలాంటి క్రిమినల్స్ అంటే, చట్టంలో ఉన్న అధికారాలను చేతిలో పెట్టుకొని చుట్టంగా వీళ్ళు మార్చుకొని వీళ్ళు చేసే క్రిమినల్ చర్యలు ఏవైతే ఉంటాయో వాటిని పవర్ అని అంటారు. కొన్ని సందర్భాల్లో మీరు చూస్తే ఎంఆర్ఓలు కానివ్వండి, ఆర్డీఓలు కానివ్వండి, లేకపోతే కలెక్టర్లు కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, పైనుంచి మాకు ఆర్డర్లు వచ్చాయి. పైనుంచి ఆర్డర్లు వచ్చినప్పుడు ఆర్డర్లు చూపి ఎవరు చూపించాడు? కానీ వాడు చేయాల్సిన పని వాడు చేసేస్తాడు. చేసేసిన తర్వాత తూచ్ అని అంటారు. ఎక్కడి తూచ్? ఇంకా ప్రజలు తిరగబడమంటే తిరగబడరా, సోషల్ వార్ రమ్మంటే రాదా? ఎందుకు రాదు? ఖచ్చితంగా వస్తుంది. సో తప్పులు జరిగి ఉంటే భయం ప్రతి ఒక్కరికి ఉంటుంది. తప్పులు జరగలేదు అనుకోండి, ఫెయిర్ ట్రాన్స్పరెంట్గా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చేసుకుంటున్నారు, చేసుకొనివ్వండి. ఐఓలు ప్రజెంట్ చేస్తారు, చేసుకొనివ్వండి. మీకు అంత సత్తా ఉంది కదా, ట్రైల్ని ఎదుర్కొని సత్తా ఉంది కదా, ఎదుర్కోండి. అంటే ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ చేసి మొత్తం ఎవిడెన్స్లన్నీ దగ్గర చేరిపోయి ట్రయల్లో విట్నెస్లందరినీ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత
కంప్లీట్గా 360 డిగ్రీస్లో చైనా ఫుక్ కంప్లీట్ అయింది అనుకోండి, శిక్ష పడుతుంది కదా, మరి ఇవన్నీ బయటకు వస్తాయి కదా. అందుకనే ముందస్తుగా ఏం చేస్తారంటే కాన్స్టిట్యూషనల్ బెంచ్కి వెళ్ళి వీళ్ళు అప్లికేషన్ పెట్టుకోవడం జరుగుతుంది. దాంట్లో ఇంకా మనం దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిన విషయాలు ఏమేమి జరుగుతున్నాయి ఇప్పుడు అందరికీ. సో సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది, చాలాసార్లు చెప్పింది కాబట్టి, సుప్రీంకోర్టు పదే పదే చెప్తున్నది కాబట్టి ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వేలు పెట్టకండి అని చెప్పేసి అని. సో ఈరోజు కూడా చెప్పడం జరిగింది, మీ స్టేని తీసామని చెప్పట్లేదు కానీ వెంటనే కంప్లీట్ చేయండి. స్టే అంటే అర్థమైందంటే బేసికల్గా అందరూ ఏమనుకుంటారు, స్టే ఇచ్చేసారంటే ఇంకా కేసే లేదు, కంప్లీట్ అయిపోయింది, నిర్దోషి అన్న ఒక ఫోబియాలు ఉండిపోయారు. కాదు, ప్రస్తుతానికి దాన్ని ఆపించుకోవడం అంతే, ప్రస్తుతానికి ఆపించుకోవడం. ఎప్పుడు దాకా? ఈ స్టే, ఈ కేసు మొత్తం ఫైనల్ ఆర్డర్ వచ్చేంత దాకా. మరి ఫైనల్ ఆర్డర్ రావాలంటే టైం పడుతుంది కదా, ఈ టైం పడే లోపల మీడియాలో ఏం చేసేసుకుంటారంటే స్టే వచ్చేసింది, ముటిక్కాయలేసింది, స్టే వచ్చేసింది, ముటిక్కాయలేసింది. ముటిక్కాయలు వేయడానికి మా స్కూల్ పిల్లలా, గవర్నమెంట్ ఏమన్నా? ఇది వరకు రోజుల్లో వీళ్ళు గవర్నమెంట్లో పనిచేసిన వాళ్ళే కదా, ఎంఆర్ఓనే కదా ఆయన కూడా. అంటే కాస్తన్న కొంచెమన్నా ఉండాలి మాట్లాడేటప్పుడు మీడియా వాళ్ళు కూడా. కొంతమంది కొన్ని మీడియాస్ ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నాను, పోసాని కృష్ణమురళి గారిది ఒక వీడియో చూస్తాను నేను యూట్యూబ్లో. ఆయన ఒక ఇంటర్వ్యూయర్ని చాలామంది జర్నలిస్ట్ అని పిలుస్తారు, వాళ్ళని జర్నలిస్ట్ అని కాదు పిలవాల్సింది, దే ఆర్ న్యూస్ రిప్రజెంటేటివ్స్. న్యూస్ రిప్రజెంటేటివ్లకి ప్రజెంటర్స్కి, ఐ మీన్ న్యూస్ ప్రజెంటర్స్కి జర్నలిస్ట్లకి చాలా తేడా ఉంది. నాకు తెలియదు ఎందుకు ట్యాగ్ లైన్స్ పెట్టుకుంటున్నారు అనే విషయం. ఆయన అడిగే క్వశ్చన్స్కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది, దానికి ఆన్సర్ చేయలేకపోయాడు. ఏం మీరు ఇలాంటివి చెప్పలేరంటే మేము చెప్పమన్నాడు. అంటే మంచి చేయడానికి ఈరోజు మీడియా లేదు అనేది వాళ్ళు చెప్పేశారు. మంచి మాటలు మీరు చెప్పరంటే మేము చెప్పమన్నాడు. ఏ ఎందుకు చెప్పారంటే మా పని కాదు. మరి ఇది మీ పనా? ఎవరు చెప్పారు మీ పనిని? మీడియా పని ఏంటి? ఉన్నది ఉన్నట్టు చూపించడం, చిత్రీకరించి చేయడం కాదు. అలానే మీడియా పని ఏంటి? నాలుగు మంచి మాటలు చెప్పడం కూడా. మంచి మాటలు చెప్పినప్పుడు ఆ మీడియా అవసరమా? సి, ఫైనల్గా నిజంగా చెప్పాలంటే ఇలాంటి సందర్భాలలో సుప్రీంకోర్టు మళ్ళీ దాన్ని రివ్యూ చేయడం కానివ్వండి, తొందరగా ఈ కేసు ఏదైతే ఉందో దాన్ని పరిశీలించి తొందరగా దాన్ని డిస్పోజ్ చేయమని చెప్పడం కానివ్వండి. ఎందుకంటే ట్రాన్స్పరెంట్ అనేది తెలుస్తుంది పబ్లిక్కి కూడా. అవును, ఎందుకు 1 వీక్ టైం ఇచ్చిందంటే ట్రాన్స్పరెన్సీ ఈరోజు పబ్లిక్లో ఒక తెలియని ఇన్కంబెన్సీ అనేది తయారైపోయింది. ఆ ఇన్కంబెన్సీ పోవాలి అంటే మళ్ళీ రైట్ రైల్ ట్రాక్లోకి రావాలి. సో విత్ ఇన్ వీక్ ఏం పెద్ద పని లేదు అక్కడ. సో వాట్ ఆర్ ద మెటీరియల్స్ ఆర్ ప్రొవైడెడ్ హియర్ అండ్ దేర్, క్లోజ్ ఇట్ ఆఫ్, ఫాస్ట్ చేయండి. సుప్రీంకోర్టు చెప్తుంది ఇన్ని ఫాస్ట్ చేసినప్పుడు ఇది ఎందుకు ఫాస్ట్ చేయలేరు? చూసారు కదండి, ఇంకా ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో రాబో 1 వీక్లో ఎటువంటి నిజాలు బయటపడతాయో చూద్దామండి. ధన్యవాదాలు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.